వాటికి ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకి సంబంధించి కూడా విపక్షాలు అందరూ కలిసి ప్రధానికి లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్తో సహా ప్రధానికి లేఖ రాశారు విపక్ష సభ్యులు. మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ లేఖను రాశారు విపక్ష నేతలు. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది సిసోడియా అరెస్ట్ అయితే, లేఖ రాశారు కేసీఆర్, అలాగే మమతా బెనర్జీ, కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఇక ఉద్ధవ్ ఠాక్రే, ఫారూక్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్. ప్రధాని మోదీకి అయితే విపక్షాల నుంచి లేఖను అందించడం జరిగింది. సిసోడియా అరెస్ట్ అయితే ఖండిస్తూ ఉన్నాయి విపక్ష పార్టీలు. మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ లేఖను రాశారు విపక్ష నేతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అయితే లేఖను రాయడం జరిగింది. బీఆర్ఎస్ నేతలతో పాటు కేసీఆర్, అలాగే మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, ఫారూక్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్. ప్రధాని మోదీకి విపక్షాలు లేఖను రాయడం జరిగింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ కూడాను, ప్రధానంగా మీడియాలో వస్తున్న వార్తలకు సంబంధించి కూడాను సిసోడియా అరెస్టును ఖండిస్తూ విపక్షాలు ఆయనకు లేఖను రాయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి కూడాను ఇప్పటికే 2 ఛార్జ్షీట్లో కూడాను ఆయన పేరును తీసుకురావడం జరిగింది. అలాగే విచారణలో భాగంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ కూడాను లేఖను రాశారు విపక్ష నేతలు. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది మనీష్ సిసోడియా అరెస్ట్ అని చెప్పుకోవచ్చు. లేఖ రాశారు కేసీఆర్, అలాగే మమతా బెనర్జీ, కేజ్రీవాల్, భగవత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే, ఫారూక్ అబ్దుల్లా, అలాగే తేజస్వి యాదవ్ కలిపి ప్రధాని మోదీకి విపక్షాలు లేఖను రాయడం జరిగింది. ప్రధాని మోదీకి విపక్షాల లేఖను, అలాగే మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ అయితే ఈ లేఖను రాయడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఈరోజు 9 విపక్షాలకు చెందినటువంటి ప్రధాన నేతలు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖను రాయడం జరిగింది. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశగా పయనిస్తుందని చెప్పేసి ఈ లేఖలో ప్రధానంగా స్పష్టం చేశారు. విపక్షాలనే లక్ష్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు పనిచేస్తున్నాయని చెప్పేసి కూడా మండిపడినటువంటి పరిస్థితి. గవర్నర్లు కూడా ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఈ లేఖలో ప్రధానంగా స్పష్టం చేశారు. అయితే ముఖ్యంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ ఈ మేరకు ఉమ్మడి లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారు. సిసోడియాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం లేకుండా పక్కా టార్గెట్ తోనే ఆయన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ఈ లేఖలో ఆరోపించారు. అయితే 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలన్నింటినీ కూడా విపక్షాలను లక్ష్యం చేసుకునే పనిచేస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇటు సిబిఐ దర్యాప్తులు కావచ్చు, అదేవిధంగా ఈడీ దాడులు కావచ్చు, ఇటు గవర్నర్లకు సంబంధించి అంటే బీజేపీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ గవర్నర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల మీద రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి కూడా ఈ లేఖలో ఉమ్మడి లేఖలో స్పష్టం చేసినట్టుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ప్రధానంగా ఈ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అనేది ఏమాత్రం ఒక్క అంటే ఆధారం ఎలాంటి ఆధారం లేకుండా పక్క టార్గెట్ తోనే ఈ రకంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఈ లేఖలో ప్రధానంగా స్పష్టం చేశారు. అదేవిధంగా గవర్నర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకొని బీజేపీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ముఖ్యంగా ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్, అదేవిధంగా పంజాబ్, తెలంగాణ వంటి బీజేపీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కావాలనే పాలను అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరిగేందుకు గవర్నర్లే కారణమవుతున్నారని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సహకార సమాఖ్య విధానానికి ఇది విరుద్ధమని, ఫలితంగా గవర్నర్ల పాత్ర పైన ప్రజలు ప్రశ్నలు గుప్పించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారాలు ఆకాంక్షలు అన్నింటినీ కీలకమైన విపక్షాలు పేర్కొన్నాయి. అయితే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఈ రకంగా ఈ రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నియంత్రణతో వ్యవహరించడం సరైంది కాదని చెప్పేసి కూడా ఈ లేఖలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మేరకు అంటే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత కేజ్రీవాల్, అదేవిధంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూక్ అబ్దుల్లా, ఎన్సీపీ సుప్రీం లీడర్ శరద్ పవార్, అదేవిధంగా శివసేన యూబిటీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఈ మేరకు ఈ 9 విపక్షాలకు చెందినటువంటి 9 నేతలు ఉమ్మడిగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయటం జరిగింది. అయితే ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా అరెస్ట్ తో పాటు ఈ రకంగా గవర్నర్లను అడ్డం పెట్టుకుని గవర్నర్ల ద్వారా
రాష్ట్ర ప్రభుత్వాల మీద చేస్తున్నటువంటి నియంతృత్వం ఏదైతే ఉందో దానికి నిరసనగా ఈ ఉమ్మడి లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి పంపించినట్టుగా చెప్పవచ్చు. మధు, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత ఎవరిని అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ప్రధానంగా మీడియాలో వినిపిస్తున్న ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా వినిపిస్తూ ఉంది. అలాగే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా రిలీజ్ చేసినటువంటి రెండు ఛార్జ్షీట్లో కూడా ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ప్రధానంగా రావడం జరిగింది. అలాగే రెండవ ఛార్జ్షీట్లో అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరును కూడా ఎత్తడం జరిగింది. అలాగే రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది మనీష్ సిసోడియా అరెస్ట్ సంబంధించి కూడా. ప్రధానంగా 9 విపక్షాలకు సంబంధించిన నేతలు కూడా ప్రధాని మోదీకి లేఖను రాశారు. ప్రధానంగా మీడియాలో మరొక పేరు కూడా వినిపిస్తుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా వినిపిస్తుంది. ప్రధాని మోదీకి విపక్షాలు లేఖనైతే రాయడం జరిగింది. మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ ప్రధానికి విపక్షాలు లేఖ రాశారు. అలాగే బీఆర్ఎస్ నేత కేసీఆర్, అలాగే మమతా బెనర్జీ, కేజ్రీవాల్, భగవంత్ మాన్, అలాగే ఉద్ధవ్ ఠాక్రే, ఫారూక్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్ 9 విపక్షాలకు సంబంధించిన నేతలు కూడా ప్రధానికి లేఖను రాయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియాకి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకకపోయినా ఆయన్ని అరెస్టు చేశారని, అలాగే మిగతా పోల్చుకుని ఏజెన్సీలు అన్నీ కూడాను విపక్షాలను టార్గెట్ చేస్తూ కూడా ఉన్నాయని కూడా ఈ లేఖ ప్రధానంగాను చెప్పడం జరిగింది. అలాగే గవర్నెన్స్ మరణ అడ్డుకు పెట్టుకొని ఇదంతా చేస్తూ ఉన్నారంటూ కూడాను ముఖ్యంగా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడాను మనీష్ సిసోడియా అరెస్ట్ రాజకీయంగా అయితే ప్రకంపనను సృష్టిస్తూ ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా డిప్యూటీ అవుట్పుట్ కృష్ణకుమార్ అందిస్తారు. కృష్ణకుమార్, మనీష్ సిసోడియా అరెస్ట్ రాజకీయంగా ప్రకంపనను సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. 9 విపక్షాల నేతలు ప్రధానికి లేఖను రాయడం జరిగింది. ఈ సినారియో అంతా ఎలా చూడొచ్చు అసలు? మధు, ఈ విషయంలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో పూర్తి స్థాయిలో విపక్షాలు టార్గెట్ అవుతున్నాయనే అంశం మీద ఈ ప్రధానికి ఈ విపక్షాలన్నీ కూడా 9 విపక్షాలు అయితే లేఖ రాయడం జరిగింది. దీంట్లో చూసినట్లయితే ఈ సిబిఐని కానీ ఈడీని కానీ అంటే రాజ్యాంగ సంస్థలైన ఈ రెండు సంస్థలని కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది, వాటిని విసుగొలుస్తుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీల మేరకు అనేది ప్రధానమైన ఆరోపణగా ఉంది. అయితే సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత ఇన్ని రోజులకి ఈ విపక్షాలన్నీ కూడా కలిసి ప్రధానికి నేరుగా అంటే అటు రాష్ట్రపతికి కాకుండా ప్రధానమంత్రికి లేఖ రాయటం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంలో అసలు పూర్తి స్థాయిలో అంటే ఇటు సిబిఐ, ఈడీ, ఇబిఐ కాకుండా గవర్నర్ల వ్యవస్థని కూడా ఈ కేంద్రం దుర్వినియోగం చేస్తుందని నేరుగా ప్రధానమంత్రికే లేఖ రాయటం ద్వారా ఈ విపక్షాలన్నీ కూడా ఈ ఏం జరుగుతుంది ఏంటి అనే దాన్ని ప్రధాన దృష్టికి తీసుకురావాలనేది వీళ్ళ ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంట్లో ఈ లేఖలోనే ఈ మొత్తం కూడా రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు, అదేవిధంగా మొత్తం ఈ గవర్నర్ల వ్యవస్థను కూడా కుంటుపడేట్ చేస్తున్నారు అనేది తీవ్ర ఆగ్రహంతో ఈ మొత్తం కూడా లేఖ రాసినట్టుగా మనకి దీంట్లో కనిపిస్తుంది. అయితే ఈ లేఖని మన మీడియాకి బీఆర్ఎస్ కార్యాలయం నుంచి మీడియాకి విడుదలైంది. ఈ మిగతా వాళ్లతో పాటు అంటే ఇప్పుడు కేసీఆర్ తో పాటు కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్, తర్వాత తేజస్వి యాదవ్, వీళ్ళందరూ కూడా కలిసి లేఖ రాశారు అనే విషయాన్ని అయితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ లేఖ విడుదల చేయడం ద్వారా చెప్పారు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ విషయంలో పూర్తి అలర్ట్ అయింది, ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీష్ సిసోడియాతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ అయిన కవిత పేరు కూడా ప్రధానంగా ఛార్జ్షీట్ లో ఉంది. కాబట్టి వీటన్నిటిలో రెండోసారి అంటే ఈ రెండో వ్యక్తిగా అంటే సిసోడియా తరువాత కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేసే దిశగా ఈ సిబిఐ అడుగులు వేస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కవిత కూడా అరెస్ట్ కావచ్చు అనేది మీడియాలో
ఊహాగానాలు ఇవన్నీ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ లేఖకైతే ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి మొత్తం కూడా ఈ కేసు చాలా కీలకం. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఈ ఆపు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలే కీలకంగా మారాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా రాజకీయం చేయాలి, మొత్తం కూడా వేడి పుట్టించాలనేది బీఆర్ఎస్ యొక్క వ్యూహంగా ఉంది. బీజేపీని ఎదుర్కోవాలి అంటే మొత్తం కూడా దేశవ్యాప్తం ఆందోళనకి ఇప్పటికే బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. సోడియా అరెస్ట్ తరువాత నిరసనలు కూడా తీవ్రంగా చేసింది. తరువాత ఈ మొత్తం ఈ గ్యాస్ బండల గ్యాస్ రేట్ల పెరుగుదల వీటన్నిటి ఏ అంశాన్ని కూడా కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న ఏ అంశాన్ని కూడా వదలకుండా బీఆర్ఎస్ అయితే ప్రధాని మోడీని టార్గెట్ చేసే ఉద్యమాలు చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మొత్తం కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నదే బీఆర్ఎస్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది మరి. రైట్, థ్యాంక్ యూ కృష్ణకుమార్.